హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను హే బాల ఎందుకో ఫ్రెండ్స్ ఈ మధ్యలో కొంచెం బాగానే ఊడుతుంది అన్నమాట డ్యూ టు కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల చూడండి ఇప్పుడు డార్క్ సర్కిల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి భయం వేస్తుంది అందరికీ హెల్త్ గురించి చెప్తూ నా హెల్త్ నేను నెగ్లెక్ట్ చేస్తున్నానేమో అని చాలా భయం వేస్తుంది అన్నమాట అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా వీడియోస్ తక్కువ పోస్ట్ చేద్దామనేసి అంటే కొంచెం వాటర్ కూడా చేంజ్ అయింది దానివల్ల మేబీ ఉండొచ్చు కొంచెం నిద్ర కూడా తక్కువైంది యాక్చువల్లీ కుంభకర్ణ టైప్ అనమాట నేను కుంభకర్ణుడు పడుకున్నట్లే నాకు 9 to 10 అవర్స్ స్లీప్ కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడేమన్నా 7 to 8 అవర్స్ ఎనఫ్ కదా సరిపోవాలి కదా నాకు ఎందుకు సరిపోవట్లేదు అనిపిస్తుంది అందువల్ల ఏమన్నా హెయిర్ ఉడుతుందేమో అనిపిస్తుంది సఫిషియంట్ నిద్ర లేక పడుకోవాలి ఇంకా నాకైతే 10 అవర్స్ స్లీప్ కావాలి ఎందుకో నా బాడీ అలా దేవుడు అలా ఉరికిచ్చాడు ఏం చేయలేము ఇంకా ఇప్పుడైతే నేను 7 to 8 అవర్స్ పడుకుంటున్నాను చూడండి అయినా కానీ కొంచెం అంటే స్టార్ట్ అయింది ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉందన్నమాట చిన్నప్పటి నుంచి అంతే నేను నాకు స్లీపింగ్ అవర్స్ ఎక్కువ ఉండాలి అందరిలా 6 to 7 అవర్స్ అయితే సరిపోవు ఫ్రెండ్స్ 10 అవర్స్ పడుకోవాలి అప్పుడే నాకు బాగుంటుంది లేదంటే లైట్గా హెడ్ఏక్ వచ్చేస్తుంది అంటే ఏదో ఇట్లా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి హెయిర్ ఉడుతుంది స్లీప్ ఈజ్ కంపల్సరీ అనమాట ప్రతి ఒక్కరికి మన హెల్త్ మొత్తం కూడా మన స్లీపింగ్ సిస్టమ్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట ఫుడ్ బాగా తినాలి వాటర్ కూడా బాగా తాగాలి ఇవి రెండు బాగానే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈవెన్ వీడియో ఎడిటింగ్ చేస్తున్న పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకొని ఉంటానన్నమాట అలా తాగుతూనే నేను మెయింటైన్ చేస్తున్నాను బట్ సమ్వేర్ ఎక్కడో స్లీపే అనుకుంటున్నా ఈ 1 మంత్లో 1 అవర్ తక్కువ రావడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని నేను అనుకుంటున్నా హెయిర్ అయితే కొంచెం బాగానే ఉడుతుంది నో ప్రాబ్లం నా దగ్గర టిప్తుందిగా ఫాలో చేసేస్తానమాట అంటే నాకు ఎప్పుడైనా ఇలా హెయిర్ ఊడుతుంది అని అనిపిస్తే నేను ఒక టిప్ ఫాలో అవుతానమాట అంటే నేను ఫ్రీక్వెంట్గా ఏం యూజ్ చేయను ఫ్రెండ్స్ అది నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అట్లా యూజ్ చేస్తాను ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది అనమాట సో మనం జస్ట్ పైన పూసే పూతలు కాదు ఇన్నర్గా కూడా చూసుకోవాలి ఫుడ్ తగ్గిందా ప్రోటీన్ తీసుకోవట్లేదా లేదా స్లీప్ తగ్గిందా డాండ్రఫ్ వచ్చిందా అన్నీ చూసుకొని ఎందుకు మనకు హెయిర్ ఫాల్ ఉంది అనేది మనం అనలైజ్ చేసుకున్న తర్వాతే మనం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలన్నమాట సో నేను వాడే టిప్ ఏంటి ఇట్లా హెయిర్ గుర్తున్నప్పుడు ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇది అప్లై చేసేటప్పుడు ఓకే నేనైతే కోకోనట్ ఆయిల్ అలోవేరా పారాషూట్ అడ్వాన్స్డ్ హెయిర్ ఆయిల్ అయితే బాగా అప్లై చేశాను చూడండి జిడ్డు కారుతుంది బాగా అప్లై చేశాను అన్నమాట ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ చేసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే చాలా స్మాల్ పీస్ తీసుకున్నా ఎందుకు కొంచెమే తీసుకున్నా కొంచెమే కదా నేను లాస్ట్ ఇయర్ దేవుడికి ఇచ్చాను తిరుమల గుడికి ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది దగ్గర దగ్గర 1 year 4 months జుట్టిది కానీ నాకు 5 years కల్లా లాంగ్ హెయిర్ వచ్చేస్తుంది చూడండి మీరే ఒకవేళ యూట్యూబ్ కంటిన్యూ చేస్తే కదా 5 years కి చూడండి నా హెయిర్ ఎంత లాంగ్ అవుతుందో అందరూ ఏదో 1 ఇయర్లోనే వచ్చేస్తుంది అంట నాకైతే రాదు ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్లే చెప్తాను చాలు వేసేసి మనం వేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకోవాలి అంతే ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా కొన్ని వాటర్ వేసేసి చూడండి ఇలా లిక్విడ్గా అంటే మరీ నీళ్ళలా కాకుండా మనం ఇలా తీసుకోవాలన్నమాట ఓకే ఇంకేసి అంత బాగా ఇలా అప్లై చేయాలి చూడండి నేనైతే ఫుల్ ఆయిల్ పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు డ్రై హెయిర్ తెప్పుడు నేను ట్రై చేయను అంటే మనం హెడ్ బాత్ చేస్తున్నామంటే ఆయిల్ పెట్టే చేస్తాం కదా సో కాబట్టి ఫుల్ ఆయిల్ ఉందన్నమాట నాకైతే ఇప్పుడు నా హెయిర్లో కోకోనట్ ఆయిల్ పెట్టాను నేను ఇప్పుడు బాగా అప్లై చేయాలి ఇలా ఇలా ఒకసారి ఇది మీరు చాలామంది ఇలా హెయిర్కే కాదు ఫ్రెండ్స్ ఫేస్కి కూడా వాడచ్చు బెల్లం వాటర్ని చాలా మంచిదంట క్లీనప్ అవుతుందంట మంచి టోనర్ అన్నమాట క్లీనర్ క్లిన్జర్ నాకు ఈ టిప్ తెలిసి ఒక 5 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ నాకు అప్పుడు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు చాలా హెయిర్ ఫాల్ ఉండేదన్నమాట అప్పుడు మా పక్కింటి ఆంటీ నాకు సజెస్ట్ చేశారు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ జుట్టు ఒత్తుగా కూడా వస్తుంది ఫ్రెండ్స్ అంటే అంతే కదా మనకు ఊడడం తగ్గిపోతే హెయిర్ ఫాల్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మన హెయిర్ అనేది మనకి ఒత్తుగా కనిపిస్తుంది అది ఊడిపోతూ ఉంటే పక్కగా కనిపిస్తుంది అలాగే మనకు హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది
మన హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు జాగరి వాటర్ అప్లై చేసిన వెంటనే హెడ్ బాత్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ వీడియోస్.